చంద్రబాబు నాయుడు పాపం పండింది. ఎప్పుడో అరెస్టు కావాల్సిన చంద్రబాబు నాయుడు ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్. 371 కోట్ల రూపాయలు అప్పనంగా బింగేసిన చంద్రబాబు నాయుడు కట్టు కథలు చెప్పి కనికట్టులు పెట్టి సీమెన్స్ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎవడా సీమెన్స్ ఏంటి 3000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్తే 10%గా 371 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి సూట్ కేసుల కంపెనీల రూపంలో హవాలాలో చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్ళిపోయి మొత్తం కూడా దొడ్డి దారిన దోచుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా దొడ్డి దారిన ఈ కుంభకోణం బయటపడకుండా తప్పించుకు తిరిగిన చంద్రబాబు నాయుడు ఈరోజు అరెస్ట్ అయ్యాడు. నిజంగా ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండే చెప్తున్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభపరిణామం చెప్తాం. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓను ఎక్కబోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బొక్కలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు. ఇది ప్రజలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొత్తం కూడా రాబట్టాల్సిన తరుణం. అతని అవినీతి సొమ్ము మొత్తం కూడా జప్తి చేయాల్సిందే, అతను ఉన్న ఆస్తులన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను.